ఏపీ రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తాపీతో దాడి చేశారు. మంత్రి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. దాడిలో మంత్రి చొక్కా చినిగిపోయింది. దాడి చేసిన నిందితుణ్ణి మంత్రి అనుచరులు పట్టుకున్నారు. నిందితుణ్ణి తాపీ మేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. నిందితుడు మధ్యమత్తులో దాడి చేసినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా లేదా కక్షపూరితంగా దాడి చేశాడా అనేది తేల్చాల్సి ఉంది. దాడిలో ప్రతిపక్ష కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ బాగున్నారు, గ్రామాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ. అప్పుడు వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికి గేట్ దగ్గర ఒక అతను తలకాయ ఎంచుకునేది కాళ్ళ మీద పడుతున్నట్టుగా వీడిగా ముందుకు వచ్చాడు. దగ్గరికి వచ్చాక చూస్తే ఐరింది ఏదో పొట్టలోకి సిక్కినట్టు ఇవ్వాలి. తగ్గేప్పటికి ప్యాంట్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలో పొడిచేప్పుడు మళ్ళీ చూసేప్పుడు కొంచెం వంకర కనపడింది. ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. తెలియదా ప్రయత్నం చేశాడు, తెలియదు. నాకైతే ఏం జరగలేదు, సేఫ్గానే ఉన్నాను. మనిషి అయితే బలవాన్ పేటకు సంబంధించినటువంటి మనిషి గుర్తుపట్టాను అతను. ఈలోపు గన్మెన్లు పట్టుకున్నారు, పోలీసులు ఈలోపు పరిగెత్తుకు వచ్చారు, అందరు కలిసి తీసుకెళ్ళారు. నాకైతే క్షేమంగా ఉన్నాను, ఏమీ జరగలేదు.